మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది దీనిపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అయితే ఈ తరుణంలోనే తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని అన్నారు ఏదైనా పార్టీ తన ఆలోచన విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఉందన్నారు తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ పేరు రాష్ట్రమంతా మారుమోగిన విషయం తెలిసిందే కేసుకు సంబంధించి ఎంతో దూకుడుగా ఉంటూ అనేక విషయాలను బయటపెడుతూ నిత్యం వార్తల్లో జేడీ లక్ష్మీనారాయణ నిలిచారు ఆపై వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన రాజకీయాల వైపు అడుగులేశారు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన విధానాల నుంచి ఆయన జనసేనలో చేరారు గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే ఆ తర్వాత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి సామాజిక సేవ చేయటం రైతులకు అండగా నిలవటమే లక్ష్యంగా ముందుకెళ్తానని కీలక ప్రకటన చేశారు కానీ మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయంగా అడుగు వేయాలని దృష్టి సారించారు అయితే ఈసారి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి బరిలోకి నిలుస్తారనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీలో చేరే అవకాశాలు కొద్ది మేరకు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి